మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హలో వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో సంక్రాంతి మనకి పెద్ద పండుగ అయినప్పటికీ ఫెస్టివల్ ఆఫ్ సినిమాస్ అని కూడా చెప్పొచ్చు. ఆల్రెడీ థియేటర్స్లో బోల్డ్ అని సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ఒక టీజర్ చాలా హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని హీరో హీరోయిన్ కాంబినేషన్ గురించి, సినిమాటోగ్రఫీ గురించి, డైరెక్షన్ గురించి, అఫ్ కోర్స్ డైలాగ్స్ గురించి బోల్డ్ అంత డిస్కషన్ జరుగుతోంది. ఇందులో ఒక సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ కూడా అయిపోయింది. దానికి బోల్డ్ అని మ్యాషప్స్ కూడా జరిగిపోయాయి. సో ఇంత హంగామా చేస్తున్న టీజర్ ఏంటి అంటే చలో అనమాట. చలో ఇప్పుడు మన టీం రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం వాళ్ళతోటి. హాయ్, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అందరికి రిజిస్టర్ అయ్యిందో లేదో పాపం మళ్ళీ చెప్పరు. హ్యాపీ పొంగల్. అందరూ ఒక ట్యూన్ లో హ్యాపీ సంక్రాంతి అంటే ఫోన్లేండి, ఏదైనా పండుగ. ఏదైనా పండుగ పండుగ కదండి. ఓకే, సో టీజర్ చాలా మంచి అప్లాస్ వచ్చింది. చెప్పండి చెప్పండి. మా డైరెక్టర్ మాట్లాడదాం. గ్యాప్ లేకుండా రెండు పేజీల డైలాగ్ భలే చెప్పారా? అది మీరు రాసి ఇచ్చి చూడండి. మాట్లాడాలంటే సినిమా మీద బ్యాడ్ ఇంప్రెషన్ చాలా బాగా వేసాడు మా సినిమాలో. అది టీజర్ కొంచెం చెప్పిందండి. నాకు తెలిసి అది ఒక శాంపుల్ కదా, ఇంకా చాలా చాలా ఉండుంటాయి డైలాగ్స్. ఇది ఈ సినిమాకి ఒక 1% అండి. అంటే ఆయన రాసుకున్న డైలాగ్స్లో అంత బాగా రాశారు, ఇలా రాయలేదు. పాపం ఆయన మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. నేనే కదండి లేపేది. మీరే మాట్లాడారు. చలో అన్నారు, చలో అని డైరెక్టర్, చలో అంటే ఏంటి? డైరెక్టరే ముందుకు తీసుకెళ్ళాలి. సో మీరే ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఎప్పటికప్పుడు అని నన్ను చలో అని ముందుకు తీసుకెళ్ళేది మాత్రం శౌర్య అండి. తను ఉన్నాడని చెప్పట్లేదు కానీ. ఎవరిని ఎవరు భరించారో నాకు అర్థం కావట్లేదు. మేబీ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్లారిటీ వస్తుందేమో నాకు. యా చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చిట్టి, నేను మా డైరెక్టర్ని చిట్టి అని పిలుస్తూ ఉంటా, నన్ను కూడా చిట్టి ఎంపిస్తుంది. మధ్య రైట్స్ మీకే ఉన్నాయా? రైట్స్ మాకే ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు కానీ నిజంగా చిట్టి చిట్టి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. ఎందుకు చిట్టి అనాలనిపించింది మీకు? రష్మిక ఏం పెట్టుకుంది పేరు మరి డైరెక్టర్ కి? ఎందుకు ఐ థింక్ వెరీ హ్యాపీ అండ్ కూల్ పర్సన్ నాగ శౌర్య అని చెప్పొచ్చు. ఇంత జోక్ లేస్తాడండి, కానీ మళ్ళీ షార్ట్లోకి రాగానే వెరీ సీరియస్ ఉంటాడు. అండ్ ఏ రోజు కూడా ఒక డైరెక్టర్ అంటే అది నేను ఒకసారి తప్పు చేసి ఉండొచ్చు, బట్ అయినా కూడా టేక్ మధ్యలో ఇది తప్పు ఇది కరెక్ట్ అంటే మాది చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఇంకోటి సొంత ప్రొడక్షన్ హౌస్లో నన్ను పేరుకి నన్ను లాంచ్ చేసినట్టు, యాక్చువల్లీ నన్ను లాంచ్ చేశాడు. కానీ ఏ రోజు కూడా టేక్ జరుగుతున్న మధ్యలో ఇది ఇది రాంగ్ లేదా ఇంతకుముందు ఇలా చేసాం కంటిన్యూటీ ఇప్పుడు ఇది కదా రాంగ్ అని చెప్పి టేక్ మధ్యలో ఎప్పుడు చెప్పలేదు. అంటే ఒక డైరెక్టర్కి ఫ్రెండ్ అయినా బయట అయినా కూడా ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మ్యాక్సిమం ఇస్తాడండి. యాక్టర్గా అండ్ ప్రొఫెషనలిజంలో 1 అండి. నమ్మితే ఒక మనిషిని పూర్తిగా నమ్మాలి, లేకపోతే పూర్తిగా నమ్మకూడదు. నమ్మిన తర్వాత మళ్ళీ డౌట్లు పడితే ఫస్ట్ నా క్యారెక్టర్ మీద నమ్మకానికి అర్థం ఉండదు. నా క్యారెక్టర్ నాకే నమ్మకం లేదు, నమ్మకానికి అర్థం ఉండదు. ఇలాంటి డైలాగ్ కూడా రాయలేదు. అంటే నేను ఒక్కొక్కసారిగా స్క్రిప్ట్ నుంచి బయటికి వెళ్ళి నా పర్సనల్ వర్క్లు చూసుకుని మళ్ళీ స్క్రిప్ట్లోకి వచ్చి యాక్ట్ చేయడం అంటే ఆన్ అండ్ ఆఫ్ యాజ్ అఫ్ లైక్ యాక్ట్రెస్కి ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో బట్ వెంకీకి ఫస్ట్ టైం డైరెక్షన్, కంప్లీట్ ఫోకస్ ఉంది. పొరపాటున నేను ఒక్కసారి అనేవాడిని చిట్టి ఇది కరెక్ట్ కాదేమో అంటే లేదంటే సార్ నాకే ఏదో అనిపించుంటుంది. బికాజ్ ఫోకస్ ఉన్న వ్యక్తి కన్ఫర్మ్ అని చెప్తే మనం నమ్మాలి. సో ఆ నమ్మకం ఆ మనిషిపై మనకు ఉండాలి ఫస్ట్.
నాకు వెంకీ మీద బాగా ఉంది. రష్మిక యాక్చువల్లీ టీజర్ చూసిన తర్వాత మిమ్మల్ని బయట ఎవరు గుర్తుపట్టరేమో, ఎందుకంటే విత్ యునో స్పెక్స్ బాగా అలవాటు అయిపోయింది మాకు టీజర్లో చూసి చూసి. ఇది అన్ని కిరిక్ పాటి నుంచి ఇలానే ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రమోషన్స్ స్పెక్స్ లేకుండా తిరుగుతుంది. అయ్యో మీరు చెప్పండి, నేను వేసుకొని వస్తాను. సూపర్ అసలు నువ్వు ప్రతి క్యారెక్టర్ కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా కనిపిస్తుందని టూ మెనీ మూవీస్ వస్తాయి. డైలాగ్స్ లేదు బట్ సీరియస్లీ కదా, అంటే ఎప్పుడు గ్లామరస్ గా లేదా అందంగా కనిపించాలనే ఒక ఇంటెన్షనే కాకుండా క్యారెక్టర్ తగ్గట్టు ఉండాలనుకోవడం కూడా ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో రష్మిక, ఐ థింక్ ఎందుకు గ్లాసెస్ నాకు తెలుసుకోవాలనుంది, వై పర్టికులర్లీ దట్ లుక్ టు రష్మిక? అంటే బేసిక్గా ఎంఐ సినిమాలో అంటే నేను యాక్చువల్లీ అసలు ఎంత సింక్ అంటే నాకు షౌర్యకి నేను చెన్నైలో ఏదో స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఊరికే ఒక బ్రేక్ కావాలని చెప్పి నేను చెన్నై వెళ్ళాను. చెన్నైలో అక్కడ వర్క్ చేసుకుంటున్నా. వర్క్ చేసుకుంటే నేను అప్పుడే ఎవరో ఫ్రెండ్ చెప్తే కిరిక్ పార్టీ మూవీ చూద్దాం బాగుందని చెప్పాడు. చెప్తే అరే ఎల్లాలా ఇప్పుడు కన్నడ మూవీ అనుకున్నాను నేను పర్సనల్గా. అనుకుంటే లాంగ్వేజ్ రాదు కదా బేసిక్గా, సో లాంగ్వేజ్ రాదంటే లేదు సబ్ టైటిల్స్ ఉన్నాయి బాగుంది సినిమా అన్నాడు. సరే అని చెప్పి ఓకే అని చెప్పి వెళ్ళాను. ఒక్కడనే వెళ్ళాను, ఒక్కడనే వెళ్ళి సినిమా చూసాను. సినిమా చూసి వచ్చిన తర్వాత ఎంఐ అసలు పిచ్చి పిచ్చిగా నచ్చింది. అసలు భలే చేసింది యాక్టింగ్, అసలు మన రోల్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుందని అనుకున్నాను. అనుకున్నాను మనం ఫోన్ చేద్దాం అనుకున్న లోపల శౌర్య ఫోన్ చేసింది. శౌర్య ఫోన్ చేసి, చిట్టి నేను ఇప్పుడు నీకు ఒక సాంగ్ లింక్ పంపిస్తాను, ఆ అమ్మాయి చూడు, ఆ అమ్మాయి మనకి పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, అది ఇది అని చెప్పి లింక్ పంపించారు. చూస్తే అదే సినిమా సాంగ్. చూసి షాక్ అయ్యి, చిట్టి నేను ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను, ఇప్పుడు నేను చెప్తే నిన్ను నేను కాపీ కొట్టాను అంటావు, బట్ సీరియస్గా నేను సినిమా చూసి వస్తున్నాను అంటే అయితే సూపర్, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి మన సినిమా హీరోయిన్ అయితే బాగుంటుంది, నువ్వు కథ చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. సో అంటే డన్ అయితే నాకు నాకేంటి బేసిక్గా ఇద్దరు టేస్ట్లు బాగా మ్యాచింగ్ అనమాట నాది షౌర్య అది థింకింగ్ కూడా. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి అనుకున్నావో సరే ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకోవాలి. చూస్తే ఈ అమ్మాయి ఏమో అసలు దొరకట్లేదు కన్నడ మొత్తం అందరూ అబ్బా వా రష్మిక. సో తెలుగులోనేమో తెలుగు సినిమాలు ఏదో చేయట్లేదనో లేకపోతే ఏదో సమ్ అప్పుడు దొరకట్లేదు. బేసిక్ ఏంటంటే ఒక్కసారి హాట్ కేక్ అయిపోయింది అమ్మాయి. సో ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేయడం కష్టమైంది. కాంటాక్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది రెస్పాన్స్, కాంటాక్ట్ చేయడం చాలా కష్టమైంది. అప్పుడు మళ్ళీ ఎలాగో వాళ్ళ మేనేజర్ నెంబర్ తెలుసుకొని వెళ్ళి బెంగళూరు వెళ్ళి కష్టపడ్డారు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ, నేను కానీ శౌర్య కానీ ప్రొడక్షన్ కానీ అందరూ వెరీ హ్యాపీ రష్మిక ఈ సినిమాలో ఉన్నందుకు. రష్మిక ఎలా అనిపించింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అన్నప్పుడు? జనరల్గా యూనో ఒక ఎక్స్పెక్టేషన్ మీకు ఉంటుంది కదా, సో చలో మూవీ మీకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇది నాకు ఒక ఫ్యామిలీ లాగా అండి. సో నేను ఈ యూనో ప్రొడక్షన్ హౌస్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. అండ్ ప్లస్ నాకు ఈ డెబ్యూ ఫిల్మ్, యూనో తెలుగులో డెబ్యూ ఫిల్మ్, నాకు లాంగ్వేజ్ రాదు అది ఇది అని నాకు యూనో ఐ హ్యాడ్ ఆల్ దట్ కాంప్లికేషన్ ఇన్ మై హెడ్. కానీ యూనో ఐ లర్న్ ద లాంగ్వేజ్ అండ్ అది తర్వాత నాకు ఎంత సపోర్ట్ ఉంది. సో ఇప్పుడు నన్ను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ యూనో ఇండస్ట్రీలో. ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ ఐ కెన్ కౌంట్ ఆన్. సో ఐమ్ లైక్ వెరీ సెట్ ఇన్ లైఫ్. ఇంత గడగడ తెలుగు మాట్లాడేస్తుంది, క్రెడిట్ ఎవరికి ఇస్తారు రష్మిక? నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, 100% తెలుగు నేర్చుకోవాలి. స్క్రిప్ట్ నరేట్ చేసిన నువ్వు ఉండుంటే చెప్పి ప్రతిదాన్ని అవుతుంటే ఇన్ని జోకులు ఉన్నాయేమో అనుకునేది. ఐ హ్యాడ్ నో ఐడియా యునో లాంగ్వేజే రాదు నాకు ఆ టైంలో. అండ్ దిస్ వన్ డజంట్ నో యునో హీస్ ట్రయింగ్ అండ్ హీస్ ట్రయింగ్. నాకు ఐ వాజ్ లైక్ నరేటెడ్ ఇన్ తెలుగు ఓన్లీ బికాస్ ఇట్ బి ఈజియర్ ఫర్ హిమ్. అవును. But I couldn't understand everything. Oh my god, language problem. అసలు అప్పుడు ఇంగ్లీష్లో నరేట్ చేశాను, యు రిమెంబర్? నో. ఏం చెప్పాలనుకుని ఏం చెప్పారు తనకే అర్థమైంది. ఇంపాసిబుల్ 6 ఉంటాడు కాదు అసలు. అందుకే వాళ్ళ ఫాదర్ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నా, సార్ అమ్మాయికి నేను ఏదో చెప్పాను, అమ్మాయికి ఏం అర్థమైందో, మీకు అర్థమైందంటే చాలా బాగుంది నాకు తెలుగు వచ్చాను అన్నారు అమ్మాయి అనుకున్నాను. కానీ ఒకటి షాకింగ్ ఏంటో తెలుసా, మీకు తెలుగు వచ్చాను ముందే చెప్తే ఇంకొంచెం కంఫర్టబుల్గా చెప్పాను. మొత్తం అయిపోయింది. మేలో గుంటూరులో షూట్ చేస్తున్నాం, గుంటూరులో షూట్ చేస్తున్నాం. మేము షూట్ చేస్తుంది ఏంటంటే గుంటూరు ఏసీ కాలేజ్ అండి, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్లో షూట్ చేస్తున్నాం.
షూట్ చేస్తుంటే వీళ్ళు కూరుకు నుంచి బయలుదేరుతున్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో ఏంటి గుంటూరు వెళ్తున్నారు ఫుల్ హాట్ అంట అక్కడ అసలు చాలా ప్రాబ్లం అయిపోద్ది అంటే ఏం పర్లే మేము ఏసీ కాలేజ్లో షూటింగ్ చేస్తున్నాం అని చెప్పారు వీళ్ళు చెప్తే వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత కాలేజ్కి వచ్చి అదొక గవర్నమెంట్ కాలేజ్ సీనియర్ ఎన్టీఆర్ గారు చదివిన కాలేజ్ అనమాట. కాలేజీలోకి రాగానే పాపం వీళ్ళ మదరు ఫుల్ హీట్ ఉంది అంతా ఉంది వచ్చారు దిగారు క్యారవైన్ దిగి అవును ఏసీ కాలేజ్ అన్నారు ఏది అంటే ఏసీ కాలేజ్ ఇదే అన్నారు ఏసీ అంటే ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ అన్న అప్పుడు సంస్థకు తగిలింది ఆల్మోస్ట్ ఏంటంటే గుర్తుంది కానీ అవును తెగ సచిపోతే ఏసీ కాలేజ్ మొత్తం కాలేజ్ మొత్తం తిరిగి ఏసీ ఎక్కడుందబ్బా అక్కడ ఏసీ కాలేజ్ అని చెప్పారు కదా ఈ ఏసీ ఎక్కడ ఉంది ఏంటి యునో మన అండ్ ఇదే మేడం ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఓ మై గాడ్ ఐరా ప్రొడక్షన్స్. సో ఫస్ట్ టైం మీ సొంత బ్యానర్లో సినిమా చేయాలన్నప్పుడు ఖచ్చితంగా యూనో కొంచెం ఎక్స్ట్రా కేర్ ఆర్ ఎక్స్ట్రా లవ్ ఉంటుంది ఆ సినిమా మీద బాగా చేయాలి అని ఒక ఇది ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఒక ప్రాజెక్ట్ని ఆయన చేతిలో పెట్టారు మీ చిట్టి గారి చేతిలో పెట్టారు. సో అసలు సొంతగా ప్రొడక్షన్ యూనో లోనే ఈ సినిమా చేయాలని ఎందుకు అనుకున్నారు హౌ ఇట్ హ్యాపెండ్? ఎవరైనా సొంత ప్రొడక్షన్ పెడితే మన సొంత సినిమా కాబట్టి బాగా చేయాలనిపిస్తుంది. అవును బట్ సినిమా బాగా రావాలని చెప్పి సొంత ప్రొడక్షన్ పెట్టాం జస్ట్ ద ఓన్లీ రీజన్. ఓకే ప్రొడక్షన్ ఐ మీన్ సినిమా కోసం ప్రొడక్షన్ పెట్టాం. సినిమా కోసం ప్రొడక్షన్ పెట్టాం. సో అది మమ్మీ చాయిస్. సో వేరే ప్రొడ్యూసర్స్ దగ్గర పెడితే జాదుగాడి సినిమా అలాగే అయిపోయింది లైక్ లాస్ట్లో ప్రమోషన్స్ లేక సినిమా డిలే అవ్వడం వల్ల. సో ఇట్ వెంట్ బ్యాడ్ అండ్ హిట్ అవ్వాల్సిన మూవీ లక్ష్మీరావం అంటే మన సారీ మన కళ్యాణ వైభవం కూడా సేమ్ ఒక 2-3 మంత్స్ హోల్డ్ చేసి ఉంటే మంచి సమ్మర్ రిలీజ్ చేసి ఉంటే మంచి కలెక్షన్ ఉండేది. సో అది కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంకి రిలీజ్ చేశారు ప్రమోషన్స్ లేకుండా. సో అగైన్ ఇట్ వెంట్ బ్యాక్. ఇంకా నాకు అది అర్థం కావట్లే ఏం చేయాలి అంటే మంచి సినిమాలేమో లైక్ డ్యూ టు ప్రొడ్యూసర్స్ కొంచెం బ్యాక్ వెళ్తున్నాను అనమాట. సో కలెక్షన్ వైజ్ సో మళ్ళీ ఇంత మంచి స్క్రిప్ట్ ఇది ఇక్కడ నా లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది వెంకీ లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది సాగర్ మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది అండ్ సాయి శ్రీరామ్ గారిది లైఫ్ డిపెండ్ అయ్యి ఉంది బికాస్ ఎవ్రీ మూవీ ఇస్ అ న్యూ మూవీ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్. సో అంటే ఐ విల్ ఫైండ్ నైస్ మూవీ మళ్ళీ నెక్స్ట్ మూవీ వెంకీ దొరుకుద్ది బట్ ఫస్ట్ ప్రొడక్షన్ అంటే ఫస్ట్ డైరెక్షన్ అంటే ఒక ప్రేమ ఉంటుంది కదా. సో అది ఎంత స్పాయిల్ అవ్వకూడదని చెప్పి మమ్మీ ఇంకా సొంత ప్రొడక్షన్ పెడదాము లైక్ ప్రమోట్ ఇట్ వెరీ వెల్ అని చెప్పి. నేనైతే నిజంగా షాక్ అయ్యానండి స్క్రిప్ట్ చెప్పంగానే ఈ సినిమా బాగుంది. లేదు యాక్చువల్ చెప్పాలంటే నీకు గుర్తుందని చెప్పి స్టోరీ కూడా వినకుండా మమ్మీ కాఫీ డేలో ఫస్ట్ విన్లా ఫస్ట్ ఆంటీ విన్లా అయితే అప్పుడు మాకు ఫోన్ డిస్కషన్లో కదా నీకు ఫోన్ వచ్చింది కదా. అవును సో వెంకీ ఫోన్కి మమ్మీ ఫోన్ చేశారు. సో ఫోన్ చేసి మాట్లాడుతుంటే మనం సొంత ప్రొడక్షన్ పెడదాంట్రా అది ఇది అన్నారు. ఓకే అమ్మ హరీష్ షూర్ అని అడిగారు అంటే నేను పెట్టేద్దాంట్రా దాంట్లో మమ్మీ అంటే హైవేలో ఉన్నారు అమ్మ నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ నుండి మాట్లాడుదాం అంటే నేను హైదరాబాద్కి వస్తున్నాంట్రా ఇంకా స్టోరీ కూడా వినలేదంటే వచ్చిందే వినడం కానీ పెట్టేద్దాం దాంట్లో ఉంది అన్నారు నీకు నచ్చింది కదా అన్నారు. సో ఇంకంతే ఎందుకంటే మాకు జాదుగడ మూవీ నుంచి తన అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు కదా. సో నాకు అప్పటి నుంచి బాగా క్లోజ్ అనమాట. అండ్ అంటే ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ మీ ఇస్ లైక్ డౌన్ ద లైన్ ఇంకో 2 ఇయర్స్లో డైరెక్టర్ ఆఫ్కోర్స్ ఆబ్వియస్లీ. సో టాలెంట్ మినిమం టాలెంట్ ఉండాలి ఆబ్వియస్లీ. సో నేను అలాగే చూసాను అప్పటి నుంచి వెంకీని డైరెక్టర్గానే చూసుకున్నాను. అంటే నేను వెంకీ కొన్నిసార్లు నేను చేసిన మూవీస్లో సీన్స్ డిస్కస్ చేయడం కానీ ఇది వర్కౌట్ అవ్వచ్చు ఆయన డైరెక్టర్ చేయమంటున్నారు ఏం చేద్దామా హీస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన కూడా ఏం చెప్పలేదు కదా. సో కరెక్ట్గా మేము సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఏదైతే అనుకున్నామో అయ్యే మైనస్లు ఉండేవి. ఓకే నేను చేసిన సినిమాలే కానీ బయట సినిమాలే కానీ సో సింక్ 100% సింక్లో మొదలైంది మా ఇద్దరికి. దాని తర్వాత ఒక నేను సినిమా చేద్దాం అని నేను ఒక 4-5 టైమ్స్ కాల్ చేశాను. మనోడు కొంచెం బిజీగా ఉన్నాడు ఎత్తలేదన్నమాట. నీకు కామెడీ ఉంటుంది కానీ అసిస్టెంట్ డైరెక్షన్లో బిజీగా ఉన్నాడు కదా యాక్చువల్లీ బిజీగా ఉన్నాడు. సో దేంట్లో బిజీగా ఉన్నాడు స్టోరీ రాయడంలో బిజీగా ఉన్నాడు అంటే షౌర్య అడుగుతున్నాడు స్టోరీ రాద్దాం అని చెప్పి. సో ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళాడు. సో ముంబై నుంచి గోవాకి వెళ్ళాడు అనమాట. ముంబైకి వెళ్తున్నాడు ఫోన్ చేసి ఎందుకు ముంబై వెళ్తున్నాడు స్టోరీ రాయడానికి వెళ్తున్నా అన్నాడు. ఓకే అన్న దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను ఆన్ ది వే టు గోవా అన్నాడు. అదేంటి అన్న స్టోరీ రాయడానికి వెళ్తున్నా అన్నాడు. సరే అని చెప్పి తమిళనాడుకి ఆంధ్రకి మధ్య స్టోరీ రాస్తూ మీరు ముంబై గోవాలు ఎందుకు చెప్తా. ఓకే సో దాని తర్వాత మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత మన హైదరాబాద్కి వచ్చి స్టోరీ చెప్తాను నాకైతే బాగా ఎక్సైటింగ్ అనిపించింది అన్నాడు.
చెప్పి ఫస్ట్ నేను చెప్పాలి ఎగ్జాక్ట్గా కాదు చెప్పినలాగా అంతా బాగానే ఉంది కానీ చాలా బాగా రాశారు స్టోరీస్ వెరీ గుడ్. అంటే నేను చేయలేను అలాంటి స్టోరీస్ కానీ నాకైతే చేయాలనిపించి అంత అనిపించింది. హర్రర్ స్టోరీ క్రైమ్ కామెడీ నాకు నచ్చదు అనమాట. క్రైమ్ కామెడీ చేశాడు. సో నాకు చాలా బాగా నచ్చింది స్క్రిప్ట్. కానీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటే హీరో ఇక్కడ నుంచి బాంబే నుంచి గోవా వెళ్తాడు స్క్రిప్ట్లో కూడా చిట్టి నిన్ను నువ్వు రాసేసుకుని నాకు చెప్పావు నేను అంతా ఫస్ట్. సో అలా కాదు మనకి క్రైమ్ కామెడీ. సో టు బికమ్ ఏ బిగ్ డైరెక్టర్ నీకు బిగ్ గోల్స్ ఉన్నాయంటే డోంట్ ఎయిమ్ ఫర్ హర్రర్ అండ్ క్రైమ్ కామెడీ నువ్వు ఎప్పుడు నమ్ముకోవద్దు. సో కమర్షియల్ నమ్ముకో అని చెప్పి మనోడు ప్యాటర్న్ కూడా కమర్షియల్ ప్యాటర్న్ ఆయన గురువులాగా త్రివిక్రమ్ అండ్ పూరి జగన్నాథ్ కొంచెం ఆ ప్యాటర్న్ స్టైలిష్ కమర్షియల్. సో అప్పుడు చేయమంటే ఒక 4-5 మంత్స్ టైం తీసుకున్నాడు. కానీ నేను యూజువల్లీ ఒక హీరో ఫోన్ చేసి ఒక అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాగ నాకు స్టోరీ రాయి మనం చేద్దాం అంటే అది నచ్చినా నచ్చకపోయినా హీరో నచ్చడానికి ఏదో స్టోరీ తీసుకొచ్చి రుద్దేస్తారు అంటే రెడీగా ఉన్నారు కదా అని. కానీ వెంకయ్య ఏంటంటే సినిమా ఓకే బట్ సినిమా తీసి ఫ్లాప్ ఇస్తే మళ్ళీ ఇంకా లైఫ్లో మా ఇద్దరు ఆ రిలేషన్ ఉండదేమో అని భయపడి టైం తీసుకుని మంచి స్క్రిప్ట్ చేద్దాం అని చెప్పి టైం తీసుకున్నాడు. వెంటనే కంగారు పడిపోయి ఆత్రంగా రాసేసి అలా ఏం లేకుండా టైం తీసుకున్నాడు. అందుకే నా వెంకయ్య మీద నమ్మకం ఎక్కువ పెరిగింది. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ వెంకయ్య. తన స్టార్టింగ్ డే అండి ఓకే తన ఫస్ట్ డే తెలుగు రాదు బాబు అమ్మాయికి ఇంత పెద్ద డైలాగ్ ఎందుకు ఇచ్చాడు జస్ట్ ఆస్క్ హిమ్. ఐ నో ద ఆన్సర్. పెద్ద డైలాగ్ సంగతి పక్కన పెడితే ఎమోషనల్ సీన్ అండి అది. ఎమోషనల్ వెరీ పెద్ద డైలాగ్. పెద్ద డైలాగ్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి. బేసిక్ లైన్ లైన్ కి ఎమోషన్ మారుద్ది. అదే తప్పుగా అంటున్నాను కదా. బేసిక్ గా ఏంటంటే హీరోయిన్స్ అలవాటు పడ్డానికి 1-2 రోజులు చిల్ చేస్తూ మాంటేజ్ తీసామనుకోండి చేస్తారు వెళ్ళిపోతారు ఇంతేకాదు షూటింగ్ అని అనుకుంటారు. సో వాళ్ళు తెలుగు నేర్చుకోవాలి ఆ భయం అనేది అసలు ఉందో లేదో భయం ఉందా లేదా అని. సో స్టార్టింగే ఫస్టే ఒక ఇంపార్టెంట్ సీన్ ఇచ్చామనుకోండి అమ్మాయి పర్ఫార్మెన్స్ సైడ్ అయితే సూపర్ నేను కిరిక్ పార్టీ చూసి డిసైడ్ అయిపోయా. సో ఏంటంటే కానీ కొత్త అమ్మాయి నాకు వచ్చాక కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో అందుకని ఫస్ట్ సీనే ఎమోషనల్ సీన్ పెడితే డైరెక్ట్ కథలోకి వచ్చేస్తుందని. డూ రిమెంబర్ ఆ రోజు నైట్ నువ్వు ఈ అమ్మాయి అంటే చేసేసింది పాపం చేసేసిన ఆ రోజు నైట్ ఫుల్ టెన్షన్ అమ్మ లాంగ్వేజ్ రాదు నాకు చూస్తే ఎమోషన్స్ ఇంకా అప్పటి నుంచి ఫుల్ కాన్సన్ట్రేషన్ డైలాగ్స్ ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంది చూసారా మీరు మాట్లాడలేదు అప్పుడు తెలియదు కదా నాకు నువ్వు అప్పుడు యు ఆర్ వెరీ న్యూ తన కూడా ఇప్పుడు రాసింది ఫస్ట్ డే మన ఫస్ట్ టైం గుంటూరుకి వచ్చి ఏసీ కాలేజ్ అని చెప్పారు. ఏసీ కాలేజ్ ఎక్కడ ఏసీ కాలేజ్ ఆంధ్ర కాలేజ్ అయింది ఓకే. ఇంత పెద్ద డైలాగ్స్ ఇచ్చారు లాంగ్వేజ్ రీజన్ ఇప్పుడు తెలిసింది కూడా మీకు ఓకే లాంగ్వేజ్ రాదు వెదర్ అలా ఉంది ఎలా చేయాలి ఇప్పుడు యాక్టింగ్ వచ్చు నీకు చాలది ఇప్పుడు రష్మిక అలి. కానీ ఫస్ట్ డే నుంచి చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను నేను. సో అంత డిఫికల్ట్ ఏమీ ఉండలేదు. కానీ యూనో ద ఓన్లీ ప్రాబ్లమ్ వాజ్ మీ నాట్ నోయింగ్ ద లాంగ్వేజ్. అది లేకపోతే నాకు అమ్మ ఫిగర్ నాన్న ఫిగర్ ఈ అందరూ ఉంది కదా. సో నేను చాలా సెటిల్ అయ్యాను ఫస్ట్ డే నుంచి. సినిమాటోగ్రఫీ సాయి శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే దానికి కూడా స్పెషల్ మెన్షన్ చేసి మరి అందరూ అప్లాజ్ ఇస్తున్నారు. ఒక చెడు దాంట్లో ఒక మంచి జరుగుద్ది అంటారు కదా. అలాగే జాదుగర్ సినిమాలో నాకు వెంకీ పరిచయం అయ్యాడు. సాయి శ్రీరామ్ ఆ మూవీకి కెమెరామెన్, మా ఫైట్ మాస్టర్ వెంకట ఆ మూవీ, అండ్ సాగర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆ మూవీ, అండ్ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఆ మూవీ. సో ఎవ్రీవన్ ఆ మూవీని తీసుకొచ్చి ఈ మూవీలో పెట్టుకున్నాను. ఓకే సో బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ అందరూ. ఓకే శ్రీరామ్ గారు ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్ అండి. అసలు ఎక్స్ట్రాడినరీ ఆయన నాకు ఇంకా అసలు ఆల్మోస్ట్ బ్రదర్ లాగా. రోజు పాపం ఆయన ఇంకా నేనే ఇంకో టార్చర్ పెట్టాను పాపం. వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయి నాకు అంటే మన ఫస్ట్ సినిమా అండి మనకు ఉండే టెన్షన్స్ మనకు ఉంటాయి. సో మనం అనుకుంటాం కానీ ఇప్పుడు షార్ట్లు అనుకున్నాం కానీ ఒకసారి ఆయనతో డిస్కస్ చేసేస్తే అయిపోద్ది కదా అని ఆయన ఇంటికి వెళ్ళిపోయి పాపం ఇంటికి వెళ్ళిపోయి ఆయనతో ఉండి ఒక రోజు అయితే అక్కడే పడుకునేవాడిని రేపు సీన్ డిస్కషన్స్ కోసం.
కానీ ఆయన కూడా అసలు హోటల్లో కూడా ఒకే రూమ్ వేయించుకున్నాడు. అవును, సాయి శ్రీరామ్ గారు ఉన్న రూమే కావాలి. కరెక్ట్. ఆయనేమో నేను సినిమాలు చేశాను, ఎన్నో డైరెక్టర్లు టెన్షన్ పడి, ఈ మనోడే టెన్షన్ పడిపోతున్నాడు. ఎప్పుడో ఎవరు అంటే విన్నట్టు గుర్తు, సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్టర్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లో ఉండాలి. యా, వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఉండాలండి. ఒకవేళ డైరెక్టర్కి చెప్పడం ఎలా చెప్పాలో అర్థమైన చెప్పడం రాకపోయినా తను చెప్పే భావం బట్టి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. బికాజ్ మా డైరెక్టర్ రాసేది కథ ఫస్ట్ చూసేది మా అందరికంటే ఆయనే. అవును అవును, ఫస్ట్ చూసేస్తారు, ఫస్ట్ ఆడియన్స్ ఆయనే. మన వాళ్ళు స్టోరీ వస్తాడు, హీరోయిన్ వస్తాడు, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపించదు, అంతా బ్లర్గా ఉంటుంది, అవుట్ ఆఫ్ ఫోకస్. మనకి ఎంతవరకు అంటే ఇప్పుడు ఇదే వస్తాడు హీరో, హీరోయిన్ ఇటు వస్తుంది, మాట్లాడితే ఈ షార్ట్ ఉండాలి, కానీ ఆ షార్ట్కి లెన్స్ ఏది వాడాలి, ఏ లెన్స్ అయితే అది బాగా బాగా అవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది, లైటింగ్ ఎట్లా ఉండాలి, లేదా దానికి ఇప్పుడు మనం చెప్పిన షాట్ ఇంకా ఏమన్నా బెటర్ చేయొచ్చా, బెటర్ చేస్తే ఇది ఎలా వాడదాం అంటే ఎలా ఉంటుంది, అలాంటివన్నీ కూడా అసలు ఆయన ఆయన ఎక్స్పీరియన్స్ చాలా హెల్ప్ అయింది. సాయి శ్రీరామ్ గారు లేకపోతే అసలు నేను హోమ్ ప్రొడక్షన్ పెట్టాను కదండి, అసలు సమస్య లేదు. ఒకవేళ మమ్మీ ఫోర్స్ చేసినా నాకు అంత ధైర్యం లేదు, బికాజ్ ఆఫ్ కెమెరామెన్ ఆయన చేతిలో ఉంటుంది, బడ్జెట్ తగ్గాలన్నా ఆయన చేతిలో ఉంటుంది, పెరగాలన్నా ఆయన చేతిలో ఉంటుంది. అంటే ఆయన చేతిలో కూడా క్లైమేట్ ఏముండవు ఆబ్వియస్లీ సార్. అంటే ఆయన ప్రొడక్షన్ గురించి ఆలోచిస్తే కెమెరా స్పీడ్లో కానీ అన్నీ కానీ మారుతాయి. అండ్ ఫస్ట్ టైం డైరెక్షన్, సో డైరెక్టర్ కూడా అర్థం చేసుకోవాలి, కెమెరామెన్కి కోపం ఉండి లేకపోతే కొంచెం ఏమన్నా అయితే వాళ్ళిద్దరు ఏమైనా అయితే ప్రాజెక్ట్కి మైనస్ అవుతుంది. ఏ టెక్నీషియన్తో మిస్ఫైర్ అయినా అసలు ఈ ఇప్పుడు హీరో డైరెక్టర్ రిలేషన్ బాగోపోయినా, డైరెక్టర్ కెమెరామెన్ రిలేషన్ బాగోపోయినా, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఏ రిలేషన్ పాడైనా కూడా దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏమైనా ప్రొడక్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందని అందరం ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళందరం కలిసి వర్కేసండి. సో సాయి శ్రీరామ్ గారు అప్పటికి ఎన్నో సినిమాలు, అవును ఎన్నో సినిమాలు ఆఫర్లు వచ్చినా కాదని చెప్పి మా సినిమా చేయడం చాలా ఫాస్ట్ అండి, చాలా ఫాస్ట్, చాలా ఫాస్ట్. తమిళనాడు ఆంధ్ర బార్డర్ అక్కడ గొడవలు, గొడవలకి చలో అంటున్న హీరో. సో ఏంటి కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? లేదండి, బేసిక్గా గొడవలు అంటే పిచ్చి ఉన్నవాడు ఒక గొడవలు ఉండే ఊరికి వస్తే ఎలా ఉంటుంది అనేది డిస్కషన్లో ఉన్నప్పుడు కూడా అనుకున్నాం. అంటే గొడవలు అంటే పిచ్చి అనే క్యారెక్టరైజేషన్ పెడదాం, ఎందుకంటే బయట శౌర్యకి అందరికీ తెలియకపోయినా ఇప్పుడు ఇలా ఉన్నా ఒకప్పుడు మనవాడికి గొడవలు అంటే పిచ్చి, కాలేజీలో ఉన్నప్పుడు గొడవలు ఇవన్నీ కూడా బాగా 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 ఎంకరేజ్ చేసేవాడు బాగా. సో అలా అలా అనుకుని క్యారెక్టరైజేషన్ అనుకున్నప్పుడు ఇట్లా అయితే అదే జనరల్గా ఒక విలేజ్ నుంచి హైదరాబాద్ రావడం, ఒక విలేజ్ నుంచి ఇంకో సిటీకి వెళ్ళడము ఇదంతా వెరీ కామన్ అయిపోయిందండి. సో దీనికి ఏదో స్పెషల్ బ్యాక్ డ్రాప్ పెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ ఐడియా వచ్చింది. ఫస్ట్ హీరో క్యారెక్టరైజేషన్ అనుకున్నారు, తర్వాత బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్నారు, అంతేనండి. ఓకే, ఇలాంటి ఊరు ఒకటి ఉందండి, చెప్పారు కదా, అవును ఇలాంటి ఊరు ఒకప్పుడు ఉండేవండి, ఇప్పుడు లేవు. పాస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వరకు చెన్నై నుంచి తిరుపతికి వెళ్తుంటే ఒక ఊర్లో రైట్ సైడ్ అంతా తెలుగు వాళ్ళు, లెఫ్ట్ సైడ్ అంతా తమిళ వాళ్ళు ఉండేవాళ్ళంట. సో బోర్డింగ్ హోర్డింగ్స్ అన్నలా పెట్టుకుని, బోర్డులు కూడా అలా పెట్టుకుని, సో మా డైరెక్టర్ గారు రీసెర్చ్కి వెళ్ళి మొత్తం అంతా యాక్చువల్ జరిగింది. కానీ ఇలా ఫెన్సింగ్ వేసుకుని ఉండేవాళ్ళు కదా, కానీ ఒక సందంతా వాళ్ళు ఉండేవాళ్ళు, ఒక సందంటే వీళ్ళు ఉండేవాళ్ళు. అంటే విజువల్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఆ విజువల్ చాలా వెరైటీగా అనిపించింది. అంటే నిజంగానే అటు ఇటు ఫెన్సింగ్ వేసుకొని ఇటాళ్ళు ఇటీళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది అనేది వింతగా అనిపించింది. అందుకే ఒక ఫిక్షన్ ఊరు క్రియేట్ చేసి ఆ ఊర్లో కదా. సో రష్మిక, హౌ డిడ్ యూ లైక్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ, ఐ మీన్ సబ్జెక్ట్ అండ్ యువర్ క్యారెక్టరైజేషన్? స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడే నాకు చాలా యునో నచ్చింది. అండ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ యునో విలేజ్ డివైడెడ్ ఇన్ టు టూ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. అండ్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ మూవీస్ కమింగ్ అప్ విత్ టూ స్టేట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ నాట్ అ విలేజ్ డివైడెడ్ ఇన్ టు టూ. సో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ప్లస్ నా క్యారెక్టర్ యునో కాలేజ్లో నేను అలానే ఉంటాను, సో యునో దట్ కనెక్టెడ్ యునో ఉండిదాని, లాస్ట్ ఇయర్ సో ఉండిదాని ఒప్పుకోవట్లేదు. సో అది తర్వాత నాకు స్టోరీ బాగా కనెక్ట్ అయింది. అండ్ ప్లస్ ఒక కంఫర్ట్ ఫీల్ వచ్చింది యునో ఫస్ట్ మీట్లే. సో ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్, ఒక గట్ ఫీలింగ్ వచ్చింది అండ్ ఐ సెట్ లెట్స్ జస్ట్ డూ ఇట్.
సో జనరల్గా త్రివిక్రమ్ గారి శిష్యుడు డైరెక్టర్ అనగానే ఫస్ట్గా ఒక యూనో ఎక్స్పెక్టేషన్ పెరిగేది మాటల మీదే. ఖచ్చితంగా ఆయన మాటల మాంత్రికుడు అండ్ త్రివిక్రమ్ గారి మాటల్లో ముఖ్యంగా గుర్తొచ్చేది ప్రాస. సో ఆ ఇంపాక్ట్ మీ మీద ఇన్ఫ్లుయెన్స్ నిజంగా ఉందా, అది సినిమాలో మాకు కనిపిస్తుందా, యూనో ఎలా శిష్యుడు ఎలా కనిపిస్తాడు? ఆయన పెద్ద పూజారి అయితే ఈయన బుట్ట పూజారి గుండా, ఆయన పెద్ద పూజారి అయితే చిన్న పూజారి. కానీ జనరల్గా డైరెక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ తెలుగు ఇండస్ట్రీ వరకు అయితే పూరి జగన్నాథ్ గారినో త్రివిక్రమ్ గారినో రాజమౌళి గారినో అంటే మనకున్న ఇప్పుడు ఉన్న ది బెస్ట్ డైరెక్టర్స్ని ఇన్స్పిరేషన్ ఉంటుందండి. త్రివిక్రమ్ గారి సినిమా అసలు ఇప్పటికైనా ఎన్ని బాధల్లో ఉన్నా ఏమున్నా ఒకసారి త్రివిక్రమ్ గారి సినిమా చూసామంటే ఆ రోజు రిలాక్స్ అయిపోతాం. సో ఆ ఇన్స్పిరేషన్ 100% ఉంటుందండి. అండ్ సాగర్ గారు అది కూడా మనీష్ శర్మ గారి వారసుడిగా ఆయనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంటాయి. బట్ అఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు అందులో మళ్ళీ హీజ్ అ జెమ్ 2 అనేసి. సో ఈ సినిమాకి ఎలా ఉండబోతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెప్తాను, రేపే చూస్తున్నా. ఓ జరుగుతుందా? అయిపోయింది, ఈరోజు నైట్ వస్తున్నాడు, రేపు ప్రొజెక్షన్ ఉందండి. బట్ నేను చూశాను, ఎక్స్ట్రాడినరీ చేశాడండి. ఓకే, నాకు తెలిసినంత వరకు సాగర్ నాకు తెలిసి ఇంకొక 2-3 ఇయర్స్లో మనీష్ శర్మ గారు ఎంత బిజీగా ఉన్నా ఇంద్ర చెన్నకేశ్వర రెడ్డి ఎంత పెద్ద పెద్ద సినిమాలు ఇచ్చాడు, అలాగే పెద్ద పెద్ద హీరోలు ఇస్తే దానికంటే సూపర్ హిట్, వాళ్ళ నాన్నగారి కంటే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. మెలోడీ ప్రిన్స్, వాళ్ళ డాడీకి మెలోడీ బ్రహ్మ, మనోడికి మెలోడీ ప్రిన్స్. సినిమా కథ చూస్తేనేమో గొడవలకి వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న హీరో యాక్షన్ స్టోరీ ఏమో అనిపిస్తుంది. ఇక్కడ ఇంత బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది, లవ్ స్టోరీ అనిపిస్తుంది. ఏమండి, మామూలుగా అమ్మాయిలకే చాలా యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంత అందంగా ఉన్న అమ్మాయిలకి యుద్ధాలు జరగవా? రష్మిక, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నా క్వశ్చన్ వన్ లైనర్ షూట్ చేస్తున్నారు, ఇంతకీ ఇది ఏ జానర్ మూవీ అని మేము తీసుకోవాలి అని అడుగుతున్నాను. ఇట్స్ లవ్ ఎంటర్టైనర్. లవ్ ఎంటర్టైనర్ నాట్ కంప్లీట్లీ యాక్షన్. నాట్ అలా ఏం లేదు. ఓకే, అన్నీ ఒక యునో ఫీల్డ్స్ ఉంది. బుఫే బా తిండి. చలో అనే ఎందుకు టైటిల్ పెట్టారు దీనికి? మీరు గతంలో నాకు ఒక మాట చెప్పినట్టు బాగా గుర్తు, నా సినిమాలకి తెలుగు టైటిల్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పి. చలో చలో చూడండి, తెలుగులో రాసిన అదే తెలుగులో రాసిన టైటిల్. నేను ఏమన్నాను అంటే తెలుగులో పెట్టడమే నాకు ఇష్టం టైటిల్, సీరియస్లీ. అది నేను ఆ మాట నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను, కానీ కన్ఫర్మ్ అని నేను చెప్పలేను. బికాజ్ నేను ఒక్కరిని సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ ఓకే అయిన తర్వాత నేను ఒక్కరిని నేను నా వాళ్ళు నేను చెప్పిన దానివల్ల బ్యాడ్ అవ్వకూడదు సినిమా. సో కరెక్ట్ యాప్ట్ అయింది చలో అనే టైటిల్. ఇంకోటి ఏంటంటే చలో అనేది తెలుగు వాళ్ళు బాగా వాడే పదం, పర్ఫెక్ట్. హిందీ వాళ్ళకంటే మనం తెలుగులో ఎక్కువ వాడే పదం. నాకు మీరు చెప్పేంత వరకు నాకు ఇప్పుడు తెలియదు అది హిందీ పదం అని చెప్పి, అంటే రియలైజ్ అవ్వలేదు. రియలైజ్ అవ్వలేదు మేము కూడా, ఎందుకంటే లేచెల్లో అని ఒక సాంగ్ ఉంది బ్రూస్లీలో. ఆ సాంగ్ విని లేచెల్లో ఎలా ఉంటుంది టైటిల్, లేచెల్లో ఎలా ఉంటుంది, లేచెలో అంటే ఏంటి తెలుగే కదండి. లేచెలో లేచెలో తెలుగు, యాక్చువల్ తెలుగు అంటే ఆల్మోస్ట్ ఇంకా తెలుగు లాంగ్వేజ్ అయిపోయింది. సో అడాప్ట్ చేసుకున్నాం. నేను చేస్తాను రీజన్ తెలుసుకోవడానికి. సో లేచెల్లో సాంగ్ వింటూ వింటూ సెట్కి వెళ్ళాను, మన ఇంకా టైటిల్ రావట్లేదు, లేచెల్లో పెడితే ఎలా ఉంటుంది, కానీ ఎక్కడో తంతుంది సింక్ మళ్ళీ సింక్ అంటే లేచెల్లో అంటే ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం లేచెల్లో ఇలా వస్తుంది మన స్క్రిప్ట్ అది కాదు కదా మళ్ళీ తప్పు వెళ్ళిపోద్దాం అని అలా సెట్కి వెళ్ళాను. వెంటనే చెప్పాడు చిట్టి, నాకు టైటిల్ అనిపించింది చెప్తా విను అన్నాడు. ఏంటి అన్న, చెలో అయితే ఎలా ఉందని. మరీ ఇంత సింక్ అయితే ఐఫోన్ సింక్ కూడా ఇంత త్వరగా ఉంది, కరెక్ట్ సింక్ చాలా బాగుంది, నేను లేచెల్లో అనుకున్నాను కానీ చెలో చాలా బాగుంది అని చెప్పాడు. నేను అలా అనుకున్నాను, అక్కడికి వెళ్ళంగానే చెలో అని చెప్పాడు. సూపర్, నాకు అర్థం కావట్లేదు నా బాడీలో ఏమైనా ఇంజెక్ట్ చేసాడా అని అనుకున్నాను. ఇంతకీ ఉషా గారు మీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? లేదండి, నేను నాకు జీరో. అక్కడ దడదళ్ళాడుతుంది ఆన్సర్ చెప్పి జాగ్రత్తగా చెప్పి. నాకు ఏమైనా డబ్బులు ఇచ్చారు చెట్టి? డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు సాక్ష్యం. ఓకే, నాకు ఇప్పుడు కారు కొనివ్వాలని చెప్పాను అండి, కొత్త కారు కావాలని చెప్పాను, ఇప్పుడు పనిపెట్టలేదు. మళ్ళీ సెకండ్ ప్రొడక్షన్ ఏందో కొనిస్తా అంటున్నారు. నేనైతే సెకండ్ సెవెంత్ అయిన తర్వాత టెన్త్ పాస్ అలా అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే నేను మీ అందరు సాక్ష్యంగా ఈ సినిమా రిలీజ్ అయిన కొనిస్తాను, నాకు మాట ఇచ్చారు బేసిక్లీ. ఓకే, సో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత లేకపోతే నేను సినిమా నేను సైన్ చేయను, వేరే హీరోతో చేసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ సినిమా నేను చేస్తే కారు కొన్నట్టు
నెక్స్ట్ సినిమా ఈ ప్రొడక్షన్ నేను చేయకపోతే కార్ కొనలేదు అంటూ. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, సో ఉషా గారు ఈ సినిమాకే కార్ కొనిపెట్టాలి అని మేము కోరుకుంటున్నాం. ఓకే, ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్. సినిమా ఇంకా ఫన్గా, అంటే ఇప్పుడు ఎంత నవ్వుకున్నాం దాన్ని డబుల్గా ఎంటర్టైన్ అవుతాం థియేటర్స్లో అన్న ఎక్స్పెక్టేషన్స్ మాకున్నాయి. సో ఖచ్చితంగా ట్రైలర్, సాంగ్స్ అన్నిటి కోసం వెయిట్ చేస్తూనే రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫిబ్రవరి 2 రిలీజ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.